గడిచిన 2023 సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు ఒక్కొక్క హామీని అమలు చేస్తూ వస్తుందని, ఈ నేపథ్యంలోనే కీలకమైన రైతు రుణమాఫీని అమలు చేసి విపక్షాలకు గొంతు లేకుండా చేస్తుందని ఆల్ ఇండియా వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ రాష్ట్ర వైస్ చైర్మన్ ఖాజా గౌస్ మొయినుద్దీన్ తెలిపారు. రాష్ట్ర ఖజానా బీఆర్ఎస్ రాబందులు ఖాళీ చేసినప్పటికీ మాటకు కట్టుబడి తూచా తప్పకుండా ఇచ్చిన సమయానికంటే ముందే 100,000 రూపాయల రుణమాఫీ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందని, మిగతా 100,000 రూపాయల రుణాన్ని సైతం 15 రైతుల ఖాతాల్లో వేయనుందని, ఇదే విధంగా బీఆర్ఎస్ నేత హరీష్ రావు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న మాటకు కట్టుబడి రాజీనామాకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ మహాసభలో ఆనాటి పిసిసి అధ్యక్షులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు రైతులకు ఇచ్చినటువంటి రైతు భరోసాలో 200,000 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్పకుండా మేము అమలు చేస్తామన్న మాట మీద నిలబడి కట్టుబడి ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 200,000 రుణమాఫీ చేయుటకు కేబినెట్ నిర్ణయం జరిగింది. అందులో భాగంగానే మొదటి విడతలో 100,000 రూపాయల రుణాలు అందరికీ పడిపోయాయి. దీని తర్వాత 2వ విడతలో 150,000, 3వ విడతలో 2,00,000 రూపాయలు. 15 ఆగస్టు లోపు ఈ రుణాలన్నీ మాఫీ అయిపోతాయి. ఇచ్చిన మాట కట్టుబడి నిలబడిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. చాలా మంది శుష్క వాగ్దానాలు చేస్తారు, మర్చిపోతారు, కానీ కాంగ్రెస్ ఏ మాట అయితే చెప్తుందో తూచా తప్పకుండా పాటిస్తుంది అని దాని నిదర్శనమే ఈ రైతు రుణమాఫీ. చాలా మంది ప్రతిపక్ష నాయకులు సవాళ్ళ మీద సవాళ్ళు విసిరారు, ఇది సాధ్యం ఆచరణ సాధ్యం కాదు అని. కరెక్టే, వాళ్ళు పోయేటప్పుడు ఖజానా మొత్తం తెలంగాణ ప్రభుత్వం ఖజానా మొత్తం ఖాళీ చేసిపోయారు. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి రైతు రుణమాఫీ చేస్తుంది. గౌరవ శాసనసభ్యులు బీఆర్ఎస్ శాసనసభ్యులు హరీష్ రావు గారు సవాలు కూడా విసిరారు, మీరు కనుక రైతు రుణమాఫీ చేస్తే నేను నా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తా అన్నారు. వారు ఇప్పుడు సిద్ధంగా ఉండాలి. 15 ఆగస్టు మొత్తం రుణమాఫీ అయితే వారు 16 ఆగస్టు రాజీనామాకి సిద్ధంగా పడాలి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ తిరిగి కళ్ళబుల్లి కబుర్లు చేసే ప్రభుత్వం కాదు. ఏదైతే 5, 6 గ్యారంటీలలో తప్పకుండా ఇది రైతు ఇది కూడా ఉన్నది, ఇది తప్పకుండా అమలు చేస్తుంది. ఇందులో ఎటువంటి సందేహమే లేదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అండ్ కాంగ్రెస్ పార్టీ తరపు నుండి నేను వాళ్ళకు కృతజ్ఞతలు మరి హర్షం తెలియకూస్తున్నా. ఈ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు పట్టి విక్రమార్క గారికి మరియు వ్యవసాయ శాఖ మార్చులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.